Jolali TV Prechakalaku Namaskaram. Tirupati Urban Police Jilla Superintendent of Police Gopinath Jetty Jolali TV to Matlartu Desa Bhadrata Kosam Sarva Bhomotani Kapadan Kosam Pranalu Erpinchana Amara Virulaina Polisula Tiagarano Dhaire Sahasarano Vari Gopatarani Gutinchukani Vari Kutumba Sabilaku Andagame Mundamani Bharusa Ichenduke Polisula Amara Virula Dinotsavani Desa Vaptanga Jerpukuntana Manaru Pratieta October Irvayakotena Vidiga Prati Police Station Lo E. Amaravirula Dinotsavani Jerpukovadam Anavaitiga was Tondanaru Pantamidivandala Yabetamidi October Irvayakotena Indo China Yudda Samayamlo China Sainekulu India Lo Prevasin Chenduku Pratinchaga Padimandi Bharati Yajavandulu Varito Virochitanga Poradi Varinamara Bubagam Loki Sarabadani Kunda Dukuni ప్రాణాలు అర్పించినందుకు గుర్తుగా ఈ పోలీసుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అందుకే ప్రతి ఏడాది అక్టోబర్ 21వన దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. కాగా అంతర్గత భద్రత విషయంలో చాలా మంది పోలీస్ ఆఫీసర్లు ప్రాణాలు కోల్పోయారన్నారు. అలాంటి వారందరినీ గుర్తించుకునేందుకే రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు పోలీస్ అమరవీరుల వారోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు ఉచిత వైద్య సేవలు ఇతర పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే అకస్మాత్తుగా విపత్తులు వస్తే వాటిని సాహసోపేతంగా ఎలా ఎదుర్కోవాలో తేటతెల్లం చేసేందుకే పలు విన్యాసాలను పోలీసులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పోలీసులు అవగాహన కల్పిస్తున్నారన్నారు. అంటే ప్రతి పోలీస్ అధికారి కూడా ఈ పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని దాని యొక్క ప్రాముఖ్యతని దాన్ని ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలా దానికి వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంటని తెలుసుకోవాలి. ఇప్పుడు ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ మనం కనుక చూసినట్లయితే వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎన్నో సందర్భాల్లో దేశ భద్రత కోసం కానివ్వండి లేదు ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో కాని ప్రజల యొక్క మానధన ప్రాణాలను కాపాడటంలో వారి ప్రాణాలను అర్పించి చాలా మంది అమరవీరులు అయిపోయారు. సో వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని వారి ధైర్య సాహసాలని ప్రాణాన్ని తృణప్రాయంగా డ్యూటీ కోసం వదిలేసినటువంటి చాలా మంది అధికారుల యొక్క గొప్పతనాన్ని వాటిని గుర్తించుకుంటూ వారిని ప్రశంసిస్తూ అలాగా ప్రాణాలు కోల్పోయినటువంటి వీరుల కుటుంబాలు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళకి ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా సిరియదు కావాలన్నా వారికి కూడా మేము అండదండగా ఉన్నామనేటువంటి ఒక భరోసాను కల్పించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21 నాడు మన రాష్ట్రంలో కానివ్వండి దేశంలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ వ్యవస్థ కూడా ఈ కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నాను. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 1959 లో ఇండో చైనా బార్డర్లో యుద్దం జరిగేటప్పుడు లడాక్ లో హాట్ స్ప్రింగ్స్ అనేటువంటి ఒక ప్రాంతంలో హాట్ స్ప్రింగ్స్ అక్కడ సీఆర్పీఎఫ్ జవాన్లు ఒక 10 మంది పైన చైనా వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చి దాదాపుగా అంబుష్ నేసినట్టు వేసి హతమార్చడం జరిగింది. సో వాళ్ళంతా చివరి రక్తపోటు వరకు కూడా ప్రయత్నం చేశారు చైనా వాళ్ళు మన భూభాగంలో రాణికుండా ఆపడానికి. ఆ కార్యక్రమంలో వాళ్ళు 10 మంది చనిపోవడం జరిగింది. అప్పట్లో మనకి ఆ బార్డర్లో ఆర్మీ గాని మిగతా ఐటీబీపీ గాని వీళ్ళెవరు లేరు సీఆర్పీఎఫ్ ఉండేది. సీఆర్పీఎఫ్ అంటే క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ అని పెట్టారు మనకి స్వతంత్రం రాకముందు. దాన్నే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని పెట్టారు. ఫస్ట్ క్రౌన్ బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ అని రాజ్యాంగ అంటే వీళ్ళ మెయిన్ ఉద్యోగం ఏంటంటే ఎక్కడైతే శాంతి భద్రతలు పొరపడతాయో అక్కడికి వెళ్లి లోకల్ గా ఉండేటువంటి పోలీసులకి అసిస్ట్ చేయడం ఆ సిచ్యువేషన్ ని నార్మల్స్ తీసుకురావడానికి వాళ్ళు అసిస్ట్ చేస్తూ వస్తారు. ఆ తర్వాత రానున్న కాలంలో ఏమైందంటే అది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గా మారిపోయింది. ఆ తర్వాత నుంచి అంటే 1959లో జరిగింది. దాని తర్వాత వివిధ రకాల ఇన్సిడెంట్లలో వేల సంఖ్యలో పోలీస్ ఆఫీసర్లు చనిపోయారు. అంటే మనకి అంతర్గత భద్రత విషయంలో పోలీసు చనిపోయినటువంటి పోలీసుల సంఖ్య మనకి యుద్దాల్లో కూడా ఎక్కడో ఏ యుద్దంలో కూడా చనిపోలేదు. అంతమంది పోలీస్ ఆఫీసర్ చనిపోతూ ఉంటారు. సో అది ఎవరికి తెలియదు బయటికి. సో వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదు
మనకు ముఖ్యమైన సంఘటనలు తీసుకుంటే మన పోలీస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎంతమంది చనిపోయారు, ఢిల్లీలో జరిగిన పార్లమెంట్ అటాక్ లో ఎంతమంది చనిపోయారు, లాస్ట్ టైం కసాబ్ ముంబైలో దాడి చేసినప్పుడు, అంటే మేజర్ ఇన్సిడెంట్ తీసుకుంటే కూడా ఇట్లాగ చాలా జరిగినాయి. యాంటీ నక్షల్ ఆపరేషన్స్ లో కానీ, నక్సలిజం, ఉగ్రవాదం, మత తీవ్రవాదం, వీళ్ళంతా ఈ ఆపరేషన్స్ అన్నింటిలో కూడా చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో వాళ్ల యొక్క త్యాగాన్ని బయటికి కూడా తెలియజేయాలి, వాళ్ళ కుటుంబాలు కూడా సంతోషపడతాయనేటువంటి ఒక దీంతో దీన్ని ఒక వారం పాటు వారోత్సవాలు లాగా సెలబ్రేట్ చేయాలనేటువంటి దాన్ని భారత ప్రభుత్వమే తీసుకుని అప్పటి నుంచి అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం చెప్పడం జరిగింది. తర్వాత దాన్ని ఈ వారం రోజులు కూడా ఏం చేయాలి అనే దాంట్లో భాగంగా కొన్ని బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టారు. బ్లడ్ డొనేషన్ అనేది ఒక వ్యక్తి ప్రాణం కాపాడడానికి బ్లడ్ ఎంతో ముఖ్యంగా అవసరం కాబట్టి, సో ప్రతి ఒక్కరు కూడా పోలీస్ అధికారులు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా మోటివేట్ చేసి అందరి ద్వారా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంటుంది. ఆ కార్యక్రమంలో భాగంగా దాదాపు మనకు నిన్న తిరుపతి, కాళహస్తి, తిరుపతిలో ఒక 71, కాళహస్తిలో ఒక 60 మెంబర్స్ దాకా డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఓపెన్ హౌస్ అనే ఒక కార్యక్రమం పెట్టాం. దాంట్లో ఏంటంటే పిల్లలకి వీళ్ళందరూ కూడా పోలీస్ వాడేటువంటి వెపన్స్ అయితేనేమి, లేకపోతే ఇంకా అదర్ ఇతర ఎక్విప్మెంట్స్ అయితేనేమి, మా దగ్గర ఇప్పుడు డాగ్ స్క్వాడ్స్ అన్ని ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి, బాంబు డిస్పోజల్ యూనిట్స్, ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు ఎలాగ స్పందించి వాటిని ఎలాగ ఉపయోగిస్తారు, రకరకాల వెపన్స్ అంటే 303 అనే గన్స్, ఇవన్నీ ఉంటాయి, అవి ఎలా ఆపరేట్ చేస్తారు, ఎంతంత టార్గెట్ ఎంత దూరంలో ఉంటుంది, నిజంగా సినిమాల్లో చూపించడానికి రియాలిటీకి ఏంటి తేడా, అవన్నీ కూడా పిల్లలకు తెలిస్తే ఏంటంటే ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది, వాళ్ళకు కూడా తెలుసుకున్నాం అనేటువంటి ఒక ఆనందం ఉంటుంది కాబట్టి అవి. అదేవిధంగా దీని గురించి కూడా పిల్లలకి కాలేజెస్ లో, స్కూల్స్ లో రకరకాల కాంపిటీషన్స్ పెట్టడం, వాటన్నింటి మీద కూడా వాళ్ళకి ప్రైజెస్ ఇస్తాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారులకి, సిబ్బంది అందరికి కూడా వాళ్ళు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం కోసం వాళ్ళకు కూడా ఇవన్నీ తెలియజేస్తాం. దాంతోపాటు అన్ని కూడల్లో, అన్ని జంక్షన్స్ లో, వాటిలో కూడా ఈ అమరవీరుల వాళ్ళ త్యాగాలను సూచిస్తూ కటౌట్స్ కానీ, బ్యానర్స్, ఫ్లెక్సీస్ ఇవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా ఏంటంటే పబ్లిక్ లోకి ఈ పోలీస్ సేవల గురించి తీసుకెళ్లడం అనేది ఒక మెయిన్ ప్రధానమైనటువంటి లక్ష్యం. ఎంత చేసినా కూడా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడక్కడ